హాయ్, హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి. అండ్ ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ కూడా చాలా బాగుండాలి. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే, ఒక చిన్న పని మీద హైదరాబాద్కి అయితే వెళ్ళామండి. వెళ్ళే దారిలోనే దారి మధ్యలో నుంచి అలా చూస్తూ, అంటే వెళ్తున్నప్పుడు అయితే యాదాద్రి కాదు, స్వర్ణగిరి కదా, స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపించిందండి. కనిపించగానే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఒకసారి స్వర్ణగిరికి వెళ్దాం అనేసి. సో ఈ రకంగా అయినా వెళ్తున్నాను కదా, చూస్తున్నాను కదా, వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేసి వెంటనే కూడా స్వర్ణగిరికి అయితే వచ్చేసాము. నేను ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను కదా, యాదాద్రి అండ్ స్వర్ణగిరి రెండు ఒకటేనేమో, యాదాద్రినే బాగా డెవలప్ చేసి స్వర్ణగిరి అని పేరు మార్చారేమో అనేసి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది నాకు. సో చాలా మిస్టేక్ అని నేను అనుకున్నది అనేసి. సో స్వర్ణగిరిలో అడుగు పెట్టగానే మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి స్వర్ణగిరికి అనేసి. చాలాసార్లు మొబైల్లోనే చూస్తూ ఉన్నాను, అంటే ఫోన్లో వీడియోస్ అవి ఉంటాయి కదా స్వర్ణగిరికి సంబంధించిన వీడియోస్, అవి మాత్రమే చూస్తూ ఉన్నాను. ఇలా వచ్చి డైరెక్ట్గా చూసేసరికి ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా మాటల్లో చెప్పలేను నేను. ఎగ్జాంపుల్గా నా ఫీల్ అప్పుడు ఎలా ఉంది అని అంటే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక ప్రదేశానికి అనుకుంటాం, అంటే మన ఫేవరెట్ స్పాట్ అనేసి అనుకుంటాం, ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాం. సడన్గా వెళ్ళి చూస్తే ఆ హ్యాపీనెస్ మనసుకి ఎంత బాగా అనిపిస్తుందో సేమ్ ఇప్పుడు నా ఫీల్ కూడా అదే అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, సడన్గా వచ్చి చూసేసరికి ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను. సో అది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో బాగా మంచి వ్యూ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే ఈ కోనేరండి. సో ఈ కోనేట్లో వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉందంటే ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తున్నారు. అందులో మొత్తం అందరూ కూడా చాలామంది కాయిన్స్ వేస్తే వేస్తున్నారు. ఆ కాయిన్స్ కూడా మనం వేసిన కాయిన్స్ కూడా మొత్తం నీట్గా అలా కనిపిస్తుంది, అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే, చాలా బాగుంది. అండ్ చాలా అయితే చాలా మంచిగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం అండ్ చల్లటి గాలి వీస్తూ ఉంది. అండ్ ఇంకా మేమైతే ఒక పని మీద వెళ్తున్నాం కాబట్టి మేమైతే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాం. కానీ ఇంకా ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి, అప్పుడైతే చాలా ఎక్కువసేపు అక్కడ ఉండాలి, బాగా టైం స్పెండ్ చేయాలి అనేసి మనసుకు అయితే అనిపించింది. సో ఇక్కడ ఈ కోనేరు దగ్గరకు వచ్చి చూసి దేవుడికి దండం పెట్టుకొని ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే మేము వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, ఫోన్లు లోపలికి తీసుకెళ్ళొద్దు, బయటనే పెట్టాలి అనేసి అందరు అంటున్నారు. సో లోపల మేము బయట పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం ఎంత బాగా జరిగిందంటే, మేము వెళ్ళిన రోజు అయితే రష్ అయితే ఎక్కువగా లేరు కాబట్టి సేమ్ ఎలా అంటే నాకు అనిపించింది ఆ విగ్రహం సేమ్ మనం తిరుమలలో ఏ విధంగానైతే ఉందో అదే విధంగా ఉందండి. ఇంకా తిరుమలకి వెళ్ళినప్పుడైతే, మనం తిరుపతికి వెళ్ళినప్పుడైతే ఇంకా మనకి ఆ రష్లో ఎక్కువసేపు అక్కడ ఉండనివ్వరు. కానీ ఇక్కడైతే నాకు అనిపించింది దేవుణ్ణి చాలా దగ్గరగా చూస్తున్నట్టు అనిపించిందండి. అసలు కదలలేకపోయాను దేవుణ్ణి చూస్తున్నంతసేపు, కానీ వెళ్ళాలి కదా అందుకోసం అనేసి ఇంకొచ్చేసాము. ప్రసాదం అయితే పులిహోర ప్రసాదంగా పెట్టారు. అండ్ నాకు స్వర్ణగిరి గుర్తుకొచ్చినప్పుడల్లా మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనిపిస్తుంది. అండ్ ఈసారి వెళ్ళినప్పుడు అయితే టైం స్పెండ్ చేయాలి అనేసి అనిపించింది. సో ఒక పని మీద వెళ్తున్నాము, దేవుడి దర్శనం చేసుకున్నాము, ఇంకా వెళ్ళామన్నట్టు. సో ఇది చాలా బాగా అనిపించింది. సో ఇది అండి వీడియో అయితే.